ఎవడైనా సరే ఒకే మార్గంలో వెళ్ళవలసిందే. ఒకే మార్గం మనందరికి నిర్ణయించబడి ఉంది, అదే లోకులందరూ పోవలసిన మార్గము, లోకులందరూ వెళ్ళవలసిన మార్గము. మరి ఇంకా అందుకే ఏమో అంటాడు, కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గం నేను వెళ్ళుదును అంటున్నాడు. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గంలో నేను వెళ్తాను అంటున్నాడు. అని మరణం ఎన్ని రకములు ఒకసారి చూద్దాం. మరణము రెండు రకములు. ఏంటి? శరీర మరణం ఒకటి, ఆత్మీయ మరణం ఒకటి. శరీర మరణం ఒకటి, ఆత్మీయ మరణం ఒకటి. మన శరీరం గురించి మనం ఒకసారి ఇప్పుడు ధ్యానించుకున్నాం, శరీరము శాశ్వతము కాదు అని ధ్యానించుకున్నాం. అంటే ఎప్పటికైనా శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుందని ధ్యానించుకున్నాం. మన్నినది కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతుందని కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు శరీర మరణం ఒకటి, ఆత్మీయ మరణం ఒకటి. అయితే ఎవరినో శరీర మరణాన్ని తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు, కానీ ఆత్మీయ మరణాన్ని మాత్రము తప్పించుకోగలరు. ఆత్మీయ మరణాన్ని అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించినట్లయితే, దేవుని ఆజ్ఞలకు లోబడి నువ్వు జీవించినట్లయితే నీవు ఆత్మీయ మరణం నుండి తప్పించుకోవచ్చు. ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహ ఆరాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములు మండు గుండములో పాలు పొందెదరు. ఇది రెండవ మరణము, అంటే ఆత్మీయ మరణము. అంటే ఈ లోకంలో ఈ విధమైన కార్యాలు, ఈ విధమైన ఇప్పుడు చెప్పిన కార్యకలాపాలు జరిగించే వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారండి ప్రియులారా. ఇప్పుడు చెప్పబడిన వారందరూ ఎవరు తెలుసు? ఒక్కొక్కటి చెప్తాను చూడండి. పిరికివారంటే మీరు ఏమిటో భయపడ్డారు ఇది అనుకుంటున్నారేమో, అది కాదు. పిరికివారంటే చూడండి, కొంతమంది ఉంటారు చర్చికి వెళ్తారు, చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ విన్నామమ్మా అని చెప్పలేరు వాళ్ళు. వాళ్ళ వాక్యం చెప్పలేరు, వాళ్ళు బైబిల్ చదువుతారు కానీ వాక్యం చెప్పడం వాళ్ళకి తెలీదు. దేవుని గురించి చెప్పడం ఇతరులకు చేత కాదు, చెప్పేవాళ్ళ గురించి చెప్పలేరు వాళ్ళు. కొంతమంది అది భయపడిపోతూ ఉంటారు, ఆ నోటికి మాట రాదు, అది పిరికితనం. దేవుడు అసహించాడు. దేవుని గురించి మనకు ప్రతి ఏ ఒక్కరికైనా చెప్పేలాగా ఉండాలి, ఆ ధైర్యం మనకు కావాలి. దేవుడు యేసుక్రీస్తు మన తండ్రి అని చెప్పే ధైర్యం నీలో ఎప్పుడు ఉంది? అది ఆ ధైర్యం నీకు కావాలి. ఆ ధైర్యం నీకు లేదా? నువ్వెంత బైబిల్ చదువు, ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదువు, నీలో ధైర్యం లేనట్టు నువ్వు పిరికివాడు కింద లెక్కే. కనుక అలాంటి పిరికివారు ప్రియులారని నేను చెప్పింది, పిరికివారును, అవిశ్వాసులు, విశ్వాస దేవుని ఎందు విశ్వాసం లేకుండా, నిడుగడ లేకుండా జీవించేవారు అవిశ్వాసులను, అసహ్యులు, అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, అసహ్యమైన కార్యాలు చేసేవారు, నరహంతకులు, హత్యలు చేసేవారు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ కూడా, వీళ్ళందరూ కూడా అగ్నిగంధంతో మండు గుండములో పాలు పొందేదరు అంటున్నాడు. ఇది రెండవ మరణం. కాబట్టి వీటికి మనం ఎప్పుడైతే మనం దూరంగా ఉన్నామో, ఈ క్రియలన్నిటికీ మనం ఎప్పుడైతే మనం దూరంగా ఉన్నామో, తప్పనిసరిగా మన ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని దగ్గరికి ఖచ్చితంగా వెళుతుంది. అంటే మన ఆత్మని మనము అగ్నిగుండంలో నుండి మనము తప్పించుకోగలము. అగ్నిగుండంలో నుండి తప్పించుకోవాలంటే ఈ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనలో ఉండకూడదు, ఇవన్నీ మనలో నుంచి తొలగించేసుకోవాలి. నిశ్చయంగా మనం తొలగించేసుకోవాలి మనలో నుండి. మరణం తర్వాత ఏం జరుగుతుంది? నెక్స్ట్ 2 కొరింథీయుల 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, అందరూ లేపబడి క్రీస్తు సముఖంలో తీర్పును పొందుతారు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలని ప్రియులారు. మనం ఈ లోకంలో జరిగించిన క్రియలను బట్టి, మన ఈ లోకంలో దేహంతో జరిగిన క్రియలను బట్టి, మంచివైనా సరే చెడ్డమైనా సరే మనం అందరం కూడా క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ఒక రోజు మనం ప్రత్యక్షం కావాల్సిన రోజు ఉన్నది. కనుక మరి ప్రభు ఎప్పుడు వస్తాడన్నది మనకు తెలియదు. ఎప్పుడు ఏ నిమిషం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ మనం అందరం సిద్ధపడే వారంగానే ఉండాలి. సిద్ధపడి మనలో ఉన్న పాప జీవితాన్ని మనం తొలగించుకునే విధంగా ఉండాలి. మంచి ఈ లోకంలో మంచి కార్యాలు చేసే వారంగా ఉండాలి. మరి ఎవడు ఇంకేమన్నా అగ్ని ఆరని పురుగు చావని వంటి పరిస్థితి నుండి మనం తప్పించుకోవాలంటే, అంటే అగ్నిగుండం నుండి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? అంటే మన ఆత్మీయ మరణం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? నీ ఇందాక చెప్పినవన్నీ అవన్నీ
తొలగించుకోవాలి మన జీవితం నుండి. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారు ఉండాలి, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించే వారు ఉండాలి, దేవుని మార్గంలో జీవించే వారు ఉండాలి, ఎల్లవేళ దేవుని స్తుతించే వారు ఉండాలి, మరి మారు మనసు పొంది క్రీస్తు మనసు కలిగి జీవించే వారముగా ఉండాలి అంటున్నారు. అంటే అగ్ని ఆరదు పురుగు చావని వంటి పరిస్థితి నుండి నీవు తప్పించుకోవాలంటే, అంటే ఆత్మీయ మరణము నుండి నీవు తప్పించుకోవాలంటే, ఆ రెండవ మరణము నుండి నీవు తప్పించుకోవాలంటే ఎక్కడికెళ్ళా ఏం చేయాలి? ఇప్పుడు చెప్పినవన్నీ వదిలిపెట్టాలి, నీ జీవితంలో నుండి పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. ఆ పిరిగితనం అనేది, విగ్రహాల అవిశ్వాసం అనేది, అసహ్య క్రియలు అనేవి, మరి హత్యలు అనేవి, వ్యభిచారం అనేది, మరి విగ్రహారాధికులు అబద్ధాలు అనేవి, ఇవన్నీ కూడా మన నుండి, మన జీవితం నుండి మనం పూర్తిగా మనము తొలగించేసుకోవాలి. అప్పుడు మనం, మన ఆత్మ మరి దేవుని దగ్గరికి చేరుతుంది. అప్పుడు అంటే మనకి రెండవ మరణం అనేది మనకి ఉండదు. కనుక ఆ శరీర మరణం అనేవి తప్పించుకోలేదు, కానీ ఆత్మీయ మరణాన్ని మాత్రము నువ్వు దేవుని ద్వారా, ఈ లోకంలో జరిగిన క్రియల ద్వారా, నువ్వు ఈ లోకంలో జరిగిన మంచి క్రియల ద్వారా నువ్వు రెండవ మరణాన్ని నువ్వు తప్పించుకోవచ్చు. ప్రియులారా, ఇంకను చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేది మన క్రియలే, చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేది మన క్రియలే. ఏమొస్తాయి మన వెంట చూడండి, డెడ్ బాడీ వెళ్తూ ఉందనుకోండి, ఏం చెప్పుకుంటారు? మంచివాడైతే ఎంత మంచివాడమ్మా, ఎంత మంచిదమ్మా అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ చెడ్డవాళ్ళు అనుకోండి, అబ్బా పోయిందమ్మా, పీడ విరగడయిందమ్మా, అంతే కదా. అంటే ఇక్కడే తీర్పు, ఇక్కడే ఇచ్చేస్తారు జనం. అంటే వాళ్ళు చేసే క్రియలను బట్టి మనం మంచి క్రియలు చేసేవారు ఉండాలి. మన వెంట వచ్చేది మన క్రియలే. ఇక ఇక్కడ చూసినట్లే జాన్ వెస్లీ అనే భక్తుడు, జాన్ వెస్లీ అనే భక్తుడు అంటే ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవింపజేసిన గొప్ప దైవ భక్తి పడండోయ్ జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ దేశాన్ని. ఆయన జీవితంలోనట 40,000 ప్రసంగాలు చేశాడంటండి, 40,000 ప్రసంగాలు చేశాడంట ఆయన జీవిత కాలం, 40,000 ప్రసంగాలు. మరి అంత గొప్ప దైవ భక్తి పడి ఏమన్నాడు తెలుసా? ఒకరోజు ఆయన చనిపోయే ముందు ఏమన్నాడు అని తెలుసా? నేను చనిపోతే ఆడంబరంగా తీసుకుని వెళ్ళొద్దు సమాధికి, ఆడంబరంగా నన్ను తీసుకుని వెళ్ళొద్దు, నన్ను మోసే బండిని 6 పేదవాళ్ళతో మోయించండి, 6 పేదవాళ్ళతో మోయించండి, వారికి ఒక్కొక్క పౌండు మాత్రమే చెల్లించండి, వారికి ఒక్కొక్క పౌండు మాత్రమే చెల్లించండి, నన్ను ఆర్భాటంగా తీసుకెళ్ళకండి. అవునండి, మన దేవుడు దీనుడు, దీనుడు దీనత్వం కలిగిన వాడు, దీనుడుగా వచ్చాడు ఈ లోకానికి, పసల తొట్టిలో పరుండ పెట్టారు ఆయన, దీనుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన్ని కూడా ఎలా పంపించాం మనము? తృణీకరించాం ఆయన్ని, ఏదైనా విసర్జించాం ఆయన్ని, తృణీకరించాం మనం ఆయన్ని. మరి మనం చనిపోయేటప్పుడు ఆడంబరాలా? మనకెందుకు అంత ఆడంబరాలు? నువ్వు వెళ్ళేటప్పుడు అబ్బో పొలదండలు, కార్లు, అబ్బో బాణ సంచాలు, ఇవన్నీ నీకు ఆర్పాటాలా? ఇవన్నీ దేనికి? నువ్వు చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇవన్నీ కావాలా? నీకు అవసరమా? అందుకే అంటున్నాడు, నన్ను తీసుకువెళ్ళేటప్పుడు, నా బాడీని తీసుకెళ్ళేటప్పుడు ఆడంబరంగా తీసుకుని వెళ్ళొద్దు, నిరాడంబరంగా. ఏమి ఏ గోళం ఉండదు, ఈ పూలదండలు ఉండొద్దు, మేళాలు ఉండొద్దు. చూడండి ఈ రోజుల్లో పెళ్ళికి కూడా చావుకి కూడా తేడా లేదు, తెలుసా? పెళ్ళికి చావుకి ఏ తేడా లేదు. ఏ ఇంట్లో శామ్యాన్ని కనపడింది అనుకోండి, అసలు పెళ్ళి అనేది తెలియట్లేదు, చావు అనేది తెలియట్లేదు. అంటే పెళ్ళికి మేళాలు కావాలి, పూలదండలు కావాలి, చావుకి మేళాలు కావాలి, పూలదండలు కావాలి. అంటే పెళ్ళికి చావుకి తేడా తెలియని లోకం అయిపోయింది ఈ లోకం. అందుకే జాన్విశ్వరా అన్నాడు, నన్ను ఆడంబరంగా నన్ను తీసుకెళ్ళకండి అన్నాడు. 6 పేదవారితో నన్ను మోయించండి, 6 పేదవారితో మోయించండి. అందుకే అంటున్నాడు ఒక కవి రాశాడు ఒక పాట తెలుసా, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నాడు. అంటే ఈ స్వతంత్ర దేశంలో చావు కూడా ఎలా ఉందట? ఒక పెళ్లిలా ఉందటండి, పెళ్లిలా చేస్తున్నారనమాట. కాబట్టి మన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మన మంచి క్రియలు చేసి నిరాడంబరంగా దేవుని దగ్గరికి వెళ్ళేవారంగా ఉండాలి మనం, కానీ ఆర్భాటాలతో హంగులతో వెళ్ళేవారంగా మనం ఉండొద్దు. మన ఆర్భాటాలు హంగులేవో, నువ్వు ఈ లోకంలో జీవించే క్రియల ద్వారా చూపించు, 10 మంది పేదవారిని బ్రతికించు, 10 మంది పేదవారికి సహాయం చేయి, మంచిగా జీవించు ఈ లోకంలో. అంతేగాని ఆర్భాటాల కోసం లేనిపోయిన ప్రయత్నాలు చేయకు. మరి ఈ విధంగా మనకి ఆత్మీయ మరణాన్ని మనం ఈ విధంగా మంచి క్రియలు చేయడం ద్వారా మనము ఈ ఆత్మీయ మరణాన్ని మనము
తప్పనిసరిగా మనము తప్పించుకోగలము మన మంచి క్రియల ద్వారా. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మన మంచి క్రియలు చేస్తూ మరి మీలో నా మీలో ఎలాంటి పాపం అనేది లేకుండా ఈ పాపం అనేది పూర్తిగా మీరు తొలగించుకొని మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారుగా ఉంటే మీరు ఆత్మీయ మరణాన్ని మీరు తప్పనిసరిగా మీరు తప్పించుకోగలరు. మరి ఏదో మన అంశం ఏమిటో మనం తెలుసుకున్నాం. మన మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని మనము నేర్చుకున్నాం ఈరోజు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని యోగు చెప్తున్నాడు. మరి మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగ ఉన్నేళ్ల నాకు కూడా విడుదల కలిగే వరకు నా యుద్ధదేవులని నేను కరబెట్టుకుని ఉంటాను అంటున్నాడు. మరి ఆ భక్తుడైన యోగు, నీతిపడైన యోగు. మరి ఆ విధంగా మనము కూడా జీవించాలని, మరి ప్రతి ఒక్కరూ ఆ విధంగా జీవించాలని ప్రభు కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఆ విధంగా జీవించాలని, మరి ఆ విధంగా జీవించాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరి మరి ఇప్పుడు మనము మరణం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. మరణం అంటే ఎడబాటు, అంటే శరీరము ఆత్మ వేరొకట అన్న విషయాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. మరి ఇంకా ఇంకా ఏంటంటే, మరి రెండవది దావీదు మరి తన కుమారుడైన సొలొమోను మహారాజుకి ఏ విధమైన ఆజ్ఞ ఇచ్చాడు కూడా మనం తెలుసుకున్నాం. లోకలందరూ వెళ్ళి మార్గం నేను వెళుతున్నాను కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళిపోతున్నాను కనుక మరి నువ్వు జాగ్రత్తగా ఉండి మరి నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండు, మరి మంచి ఆ దేవుని యెహోవా నీకు అప్పగించిన పని కాపాడి మంచిగా జీవించి మరి ఉన్నట్లయితే, దేవుని ఆజ్ఞలు కట్టుబడి ఉన్నట్లయితే నువ్వు ఈ లోకంలో మరి ఎక్కడికి వెళ్ళినా కూడా వివేకంగా నడుచుకుంటావు అని చెప్పి మరి దావీదు మహారాజు మరి జ్ఞాని అయిన సొలొమోనుకు, తన కుమారుడైన జ్ఞాని అయిన సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చినాడు. ప్రియులారా, ఇది కూడా మనం ధ్యానించుకున్నాం. అదేవిధంగా మరి మరణం రెండు రకాలు అన్న విషయాన్ని గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. అంటే శరీర మరణం అవ్వడని, ఆత్మీయ మరణం అవ్వడని, ఈ రెండు గురించి ధ్యానించుకున్నాం. శరీర మరణం మనం తప్పించుకోలేము, కానీ ఆత్మీయ మరణం మాత్రం మనం దేవుని ద్వారా మనం తప్పించుకోవచ్చు. మనం క్రియల ద్వారా మనం శరీర మరణాన్ని మనము తప్పించుకోగలము. కనుక ఈ ప్రకటన 21వ అధ్యాయంలో మరి మనం చదువుకున్న పిరికివారును, అవిశ్వాసులను, అసాఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులు, మరి మాంత్రికులను, విగ్రహ ఆరాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకులతో మండుకుండా మనం పాలు పొందేది రెండవ మరణము అని, అంటే ఆత్మీయ మరణం. మరి ఈ విధంగా మరి మనం అందరం కూడా మరి ఇలాంటి విషయాల నుంచి, ఈ క్రియల నుండి మనం దూరంగా ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా మరి ఆత్మీయ మరణాన్ని మనము తప్పించుకోగలము. మరి ఈ విధంగా ఉంటకు మన పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. మన ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ పాదం స్తోత్రము దేవా, ప్రభా ఇంతవరకు తండ్రి ఈ వాక్యం ద్వారా నడిపించిన విధానం బట్టి తండ్రి వందనం తెలియజేసుకుంటున్నాం నాయన ప్రభా. ఇప్పుడు ఎలా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. తండ్రి ఎంతమంది అయితే తండ్రి వాక్యం వీణినారు నాయన ప్రభా, ప్రతి ఒక్కరు తండ్రి నీ ఆత్మ ద్వారా వాళ్ళని ప్రేరేపించండి నాయన ప్రభా. తండ్రి వరకు తండ్రి సరే మరణం అంటే ఏమిటో, మరి శరీరం మనం తప్పించుకోలేము కానీ ఆత్మీయ మరణాన్ని ఏ విధంగా తప్పించుకోవాలన్న విషయాన్ని కూడా వారు తెలుసుకుని నాయన ప్రభా. తండ్రి వారు కూడా తండ్రి ఈ వాక్యం పూర్తిగా లోబడి తండ్రి వాక్యానుసారం జీవించగల కృపలు అనుగ్రహించమని మా ప్రభుత్వం ఏసే నామమున ప్రతిమాలు వినయం వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము సకల దీవెండు సదాకాలము. ప్రభా ఈ వాక్యం ఎంతమంది అయితే విని ఉన్నారు నాయన ప్రభా, ప్రతి ఒక్కరిని తండ్రి తోడి నడిపించను గాక. ఆమెన్. ఇప్పుడు వాక్యాన్ని విన్నారు కదా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ అడే విజయ భారతి గారు, నియర్ హెచ్పి గ్యాస్ ప్రక్కన, జగన్నాథ్పురం, బాపట్ల. మా సెల్ నెంబర్ 9394445157.